మీ ప్రతిరోజులో 3 గంటల సమయాన్ని నాకు ఇవ్వండి, నేను మిమ్మల్ని డెఫినెట్లీ రైల్వే ఉద్యోగులుగా తీర్చిదిద్దుతాను. సో దిస్ ఈజ్ ప్రవీణ్ వర్కింగ్ ఎట్ ఇండియన్ రైల్వేస్. రైల్వే ఉద్యోగానికి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతా ఉన్నారో వారు తప్పకుండా పూర్తిగా వీడియో చూడండి, అండ్ ఇది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ వాళ్ళకి కూడా యూజ్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఏదన్నా అప్డేట్ ఉంటే మీకు అక్కడ ఇస్తాం. ఓకే? సో రైట్, చాలామందికి రైల్వే ఉద్యోగం రాకపోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఏం చదవాలో తెలియదు, ఎంత చదవాలో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఎలా ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలో తెలియదు. సో అంటే ఒక్కొక్క ఎగ్జామ్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది అవసరం అండి. ఓకే? సో ఎలా అంటే, ఇప్పుడు బ్యాంకింగ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు బ్యాంకింగ్ విధంగా ప్రిపేర్ అవ్వాలి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విధంగా ప్రిపేర్ అవ్వాలి, రైల్వేకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు రైల్వే విధంగా ప్రిపేర్ అవ్వాలి. కానీ మెజారిటీ ఆఫ్ విద్యార్థులు చేసే మొదటి తప్పు ఏంటి అంటే, మార్కెట్కి వెళ్తారు, బుక్స్ తెచ్చుకుంటారు, ఓకేనా, లేదా ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అవుతారు. ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు అన్ని రకాల ఎగ్జామ్స్కి అవే చెప్తూ ఉంటారు. ఓకేనా? అంటే వాళ్ళకి ఎస్ఎస్సీకి అయినా అవే క్వశ్చన్లు, రైల్వేకి అయినా అవే, బ్యాంకింగ్కి అయినా అవే. లేదా యూట్యూబ్ ఛానల్లో కోర్సెస్ తీసుకుంటారు, 500 అవర్స్, 1000 అవర్స్, 2000 అవర్స్, వాళ్ళు కూడా అవే క్వశ్చన్స్ పెడతా ఉంటారు. అయితే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఒక వ్యక్తి మనకి క్లాస్ చెప్తున్నాడు అంటే, అది మనం ఒక సపోజ్ ఒక 1000 గంటల క్లాస్ ఉందనుకోండి, ఒక కోర్స్కి 1000 గంటల క్లాస్ ఉంది. సో ఆ 1000 గంటల క్లాస్ మనం వినగలమా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఫస్ట్ థింగ్, ఆయన ట్రిక్స్ చెప్తున్నాడు అనుకోండి, క్వశ్చన్కి ఒక ట్రిక్ చెప్తా ఉన్నాడు, వెరీ గుడ్, ఫైన్ దానికి. కానీ అన్ని ట్రిక్స్ మనం గుర్తుంచుకోగలమా? ఓకేనా? సో గుర్తుంచుకున్న దాన్ని మనం ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలమా? సో అంటే మనం విన్న దగ్గర నుండి ఎగ్జామ్లో అటెంప్ట్ చేసే అంత వరకు కూడా మెయిన్ థింగ్ అన్నట్టు. సో నువ్వు ఎన్ని గంటల క్లాసులు విను, 1000 గంటలు కాదు, 5000 గంటల క్లాసులు విను, 10000 ట్రిక్కులు నేర్చుకో, బట్ ఎగ్జామ్లో నువ్వు అప్లై చేయకపోతే వేస్ట్. మెయిన్ థింగ్ మనకి ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాలి. నువ్వు ఇంట్లో కూర్చొని యూట్యూబ్ లైవ్ క్లాస్లో సొల్యూషన్స్ చెప్తే కాదు, లేదా ఇన్స్టిట్యూషన్లో మీ సార్ అడిగిన క్వశ్చన్స్కి సొల్యూషన్ చెప్తే కాదు, ఎగ్జామ్ హాల్లో ఆ ఉన్న ప్రెషర్లో ఆ సమయాన నీకు ఆ ట్రిక్స్ గుర్తొస్తాయా రావా అనేది నేర్చుకోవాలి. ఫస్ట్ ఆలోచించుకోవాలి మీకు మీరే. అంటే మనం ఏం చేస్తామంటే, మార్కెట్కి వెళ్తాం, బుక్స్ తెచ్చుకుంటాం, లావు లావు బుక్స్, పెద్ద పెద్ద బుక్స్ తెచ్చుకుంటాం, మొదటి పేజీ మీద పెన్ను పెడితే లాస్ట్ పేజీ వరకు అయిపోయినాక అయిపోయింది అనుకుంటాం మనం. ఎస్, ఒక సబ్జెక్ట్ అయిపోయింది అనుకుంటాం. అది కాదు, నువ్వు ఆ బుక్లో పనికిరాని విషయం కూడా ఉంటుంది. ఎందుకంటే అంటే నీ ఎగ్జామ్కి పనికిరాని విషయం. ఓకేనా? సో ఇప్పుడు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యేటోను ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒక లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నాం అనుకోండి, సపోజ్ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే వాడు ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి అదే బుక్ని. రైల్వే ఎంటీఎస్కి రైల్వే గ్రూప్ డి కానీ ఎన్టీపీసీ కానీ ప్రిపేర్ అయ్యేవాడు ఒక విధంగా ప్రిపేర్ అవ్వాలి. సో నువ్వు ఆ ఒక విధంగా అనేదాన్ని క్యాచ్ చేయాలి. సో లక్ష్మీకాంత్ బుక్లో ఏం అవసరం అనేది నువ్వు క్యాచ్ చేయగలగాలి. లేదా నీకు ఇన్స్టిట్యూషన్ చెప్పేవాళ్ళు కానీ, లేదా యూట్యూబ్ ఛానల్స్ కానీ, అందులో నీకు రైల్వేకి ఏం అవసరం అనేది క్యాచ్ చేయగలగాలి. సో ఫస్ట్ పేజ్ మీద పెన్ను పెట్టి లాస్ట్కి అయిపోగానే అయిపోయింది అనడం కాదు, లేదా ఓ 2000 గంటల క్లాసులు మొదటి గంట నుండి లాస్ట్ గంటకు వినడంతో అయిపోయింది అనేది కాదు పని. నువ్వు చదివిన దాన్ని ఎన్నిసార్లు రివిజన్ చేసావు, అది మెయిన్ థింగ్. రివిజన్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. రివిజన్ చేయకుండా నువ్వు అచీవ్ చేయలేవు అంటే డెఫినెట్లీ అచీవ్ చేయలేవు. రివిజన్ చేయాలి, ప్లస్
నిన్న ఎవరైనా ఆ టాపిక్ నుండి ప్రశ్నలు అడిగినప్పుడు నువ్వు నీ లెవెల్లో ఆన్సర్ చెప్పే విధంగా ఉండాలి. అంతేగాని ఫస్ట్ పేపర్లో పెన్ను పెట్టినా లాస్ట్ పేపర్కి అయిపోయింది, పెన్ను అయిపోయింది, బుక్ మొత్తం పెన్నుతోటి నిండిపోయింది, నేను చదివినా అంటే కాదు కాదు అది. ఓకేనా? సో మనకి రివిజన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఆ రివిజన్ కూడా ఎలా ఉండాలంటే మనం ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతా ఉన్నామో దానికి ఏం అవసరమో అది బాగా రివిజన్ చేయాలి. అది రివిజన్ చేసిన తర్వాత నువ్వు ఎన్ని కథల పడ్డా నడుస్తుంది. అసలైనది పక్కన పెట్టి ఇక పనికి మాలిందంతా చదువుతా నేను, మిగతా అన్నీ చేస్తా అంటే నష్టం నీకే. సార్ మరి 3 గంటల సమయం ఏంటి సార్ మాకు అర్థం కావట్లేదు అంటే, నేను ఇది హార్ట్ఫుల్గా తీసుకొద్దాం అనుకున్న కాన్సెప్ట్. సో మనది ఇంకొక 2-3 డేస్లో 25,000 సబ్స్క్రైబర్స్ అయితే అవుతారు. అయిన నెక్స్ట్ డే నుండి మీ యొక్క 3 అవర్స్ టైం నాకు స్పెండ్ చేయండి. అంటే మీరు నా వీడియోలో చూడండి, నా క్లాసులే వినండి, నేనే బాగా చెప్తా ఇది నేను చెప్పను. మీరు ఆ 3 గంటల సమయంలో ఏం చేయండి అంటే, నేను ఒక 10 నిమిషాలు పెట్టి ఒకటే వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఆ రోజు మీరు చదవాల్సిన టాపిక్స్ నేను చెప్తా, అంటే ఏం చదవాలి ఇందులో రైల్వేకి. ఒక టాపిక్ తీసుకొని ఈ టాపిక్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, ఈ విధంగా చదవాలి, ఇంతవరకు చదివితే సరిపోతుందని మీకు 3 టాపిక్స్ ఇస్తాను. ఆ రోజు మీరు ఆ 3 టాపిక్స్ ఉదయం 1 గంట కేటాయించండి నా కోసం. ఉదయం 1 గంట ఒక టాపిక్, మధ్యాహ్నం 1 గంట ఒక టాపిక్, సాయంత్రం 1 గంట ఒక టాపిక్. 3 టాపిక్స్ అయిపోయాయి. నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజు ఏం చదవాలో మరొక వీడియో చేస్తాను. దానితో పాటు అంతకు ముందు రోజు ఇచ్చిన 3 టాపిక్స్ నుండి ఒక 10-15 క్వశ్చన్స్ ఇస్తాను మీకు. ఆ క్వశ్చన్స్కి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్స్ తెలియజేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మీకు ఎగ్జామ్ అయిపోయేవారు. ఎందుకు నేను ముందుగాలనే అలర్ట్ అవుతున్నాను అంటే, రైల్వే నోటిఫికేషన్స్ ఏ క్షణమైనా రావచ్చండి. సో మీరు మొన్నటి వరకు మొన్ననే వస్తుంది అన్నారు కదా సార్ అంటే, ప్రాసెస్ అంతా బోర్డు నుండి ఇన్ఫర్మేషన్ అంతా వెళ్ళిపోయిందండి. సో ఎప్పుడైనా రావచ్చు అండ్ మీ దృష్టిలో ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే 2019లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ రాలేదు. 2024లో ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఎలక్షన్ టు ఎలక్షన్స్లో ఇప్పటివరకు రైల్వే నోటిఫికేషన్ అనేది రాలేదు. ఆల్రెడీ అంతా సిద్ధం చేశారు. వన్స్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిందంటే ప్రాసెస్ మీరు ఊహించరు కూడా. ఎందుకంటే 2018లో గ్రూప్ డి నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఏప్రిల్ ఆ సమయాన్ని వచ్చింది, అక్టోబర్లో మనకి ఎగ్జామ్స్ పెట్టారు అండ్ జనవరి ఫిబ్రవరిలో రిజల్ట్స్ ఇచ్చారు, మళ్ళీ ఏప్రిల్ వరకు జాయినింగ్స్ అయిపోయాయి. సో వెరీ ఫాస్ట్ అవుతుంది, చాలా ఫాస్ట్ ఉంటుంది కనుక మీకు సమయం అయితే అప్పుడు ఉండదు. సో నేను చెప్తున్నాను కదా, మీరు జాబ్ హోల్డర్స్ కావచ్చు, మీరు ఇంకేదైనా కావచ్చు, 3 అవర్స్ నా కోసం స్పెండ్ చేయాలి, నా కోసం కాదు మీకోసమే స్పెండ్ చేసుకోలేరా? డైలీ 3 టాపిక్స్ ఇస్తాను, అవి చదవండి, సక్సెస్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, ఒక బిలో పావర్టీ లైన్ కింద ఉన్న ప్రజలందరికీ కావచ్చు, ఎవరైనా సరే, వాళ్ళు కొద్దిగా ఎదగాలి అంటే మాత్రం విద్య అవసరం అండి. సో విద్యనే పేదవాన్ని బతుకు మారుస్తుంది డెఫినెట్లీ. చదివితే ఈజీగా క్రాక్ చేయొచ్చు, కష్టమైన పని అస్సలు కాదు ఇది. ఓకే? సో ఎంత శ్రద్ధగా చదివితే అంత శ్రద్ధగా చదవండి, క్లాసెస్ వినడానికి ప్రయత్నం చేయండి. నేను రైల్వేకి వాళ్ళకి ఖచ్చితంగా, రైల్వే వాళ్ళకి నేను అన్ని సబ్జెక్ట్స్ నేను మాత్రమే టీచ్ చేస్తాను, వేరే వాళ్ళు ఎవరు ఉండరు ఇందులో. ఎందుకంటే ఇది ఇన్స్టిట్యూషన్ కాదు ఇది. ఓకేనా? సో నా నాలెడ్జ్ నేను మీతో షేర్ చేసుకుంటా ఉన్నా. సో ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ 3 గంటల టైంని అయితే స్పెండ్ చేయండి. డెఫినెట్లీ నేను చాలా నీట్గా గైడ్ చేస్తాను. ఓకే? సో మీకు అనిపించవచ్చు అంటే మీకు సబ్స్క్రైబర్స్ తక్కువన్నారు మీకు అది ఇదని, నేను ఒకటే చెప్తా ఉన్నా ఏంటంటే, మీరు నా క్లాసెస్ చూడండి, నా వీడియోస్ చూడండి, సుమారు 600+ ఏమో ఉన్నాయి. అందులో ఒక 50 తప్ప మిగిలినవన్నీ కూడా క్లాసులకు సంబంధించినవి ఉంటాయి. అంటే ఏదన్నా ఒక టాపికే చెప్తాను నేను, అంతేగాని మిమ్మల్ని హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే ఎగ్జామ్ ఎట్లా అప్లై చేయండి అనేది చాలా రేర్ నేను చెప్పడం. ఇవి సపోజ్ 600 అలా 500 వీడియోల కంటే ఎక్కువ ఉండవండి, లేదా మిమ్మల్ని ఏదో మోటివేట్ చేయడానికి నేను చేయలేను. ఎవరికి గాలితే వాడే మోటివేట్ అవుతాడండి, ఎవరి ఆకలి వాడికే తెలుస్తుంది.
పక్కన కూడా చెప్తే కాదు. ఓకేనా? సో మీరు యావరేజ్గా చూసినట్లయితే 90% నా క్లాసెసే ఉంటాయి. ఒక చిన్న టాపిక్ అయినా కానీ దాని గురించే చెప్తాను, ఎందుకంటే మీకు నాలెడ్జ్ మాత్రమే నేను షేర్ చేయడానుకున్నాను ఇక్కడ. ఎగ్జామ్ అయిపోయినాక ఫీ రీఫండ్ ఎప్పుడు వస్తుంది అని వీడియో చేయను నేను. ఓకేనా? సో ఇలాంటివి మనకు అవి టైం వేస్టే నాకు తెలిసినంతవరకు. అంటే నాకున్న టైంని మీకు స్పెండ్ చేయాలంటే అది కొద్దిగా వాల్యూ అయి ఉండాలి. సో ఒక క్లాస్ చెప్పాను అనుకోండి, అది మీకు యూజ్ అయిందంటే అట్లీస్ట్ మీలో ఒక్కరికి యూజ్ అయినా కానీ వెరీ హ్యాపీ అంతే, ఒక మార్క్ వచ్చినా కానీ. సో ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే ఒక 25,000 ఇంకొక 2-3 డేస్లోనే అయితే అవుతారు. అయిపోయిన నెక్స్ట్ డే నుండే ఇది ఒక యజ్ఞం లాగా స్టార్ట్ చేద్దాం. ప్రతిరోజు ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ చెప్తా ఉన్నా, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో అదే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? ఎక్కువ వద్దు మనకు. మీ యొక్క డ్రీమ్ రైల్వే డ్రీమ్ అయ్యేది ఉంటే అదే లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. సో ఎక్కడ నేర్చుకున్నా కానీ బేరీజ్ వేసుకోండి. మనం అన్ని ట్రిక్స్ నేర్చుకోగలమా, అన్నీ మన మైండ్లో ఉంటాయా అనేది బేరీజ్ వేసుకోండి ఎప్పుడైనా. ఓకే? సో ఇది ఈ వీడియో, అండ్ ఐ విష్ యూ వెరీ గుడ్ లైఫ్. థ్యాంక్ యూ, ఆల్ ద వెరీ బెస్ట్.